అక్కడికి రాకుమారుడైనటువంటి జగన్మోహిని చేతిలో పూలమాల పట్టుకొని వచ్చి నెమ్మదిగా ముందుకు నడిచింది. ఆమె పక్కనే ఉన్నటువంటి చెలికత్తెలు ఆసనాలలో కూర్చున్నటువంటి ఒక్కొక్క రాకుమారుడికి గుణాలను గొప్పగా చెబుతున్నారు, పరిచయం చేస్తున్నారు, వారి యొక్క వీర కృత్యాలను వర్ణించి గొప్పగా చెబుతున్నారు. జగన్మోహినికి వారి గొప్పలు నచ్చలేదు, వారెవరూ నచ్చలేదు. స్వయంవరం విఫలమైపోయింది, ఆమెకు తగిన వరుడు లభించలేదు. అది చూసి రాకుమారి తండ్రి ఎంతో బాధపడసాగాడు, అయ్యో ఇది ఫెయిల్ అయిపోయింది అని. అప్పుడు అక్కడికి ఏదో పని మీద ఒక యువ సన్యాసి వచ్చి నిలబడ్డాడు. పాపం ఏదో పని మీద వచ్చాడు ఒక యువ సన్యాసి, తన గురువుగారు ఎవరో ముసలి గురువుగారు ఎక్కడో ఉన్నాడని చూడటానికని వచ్చాడు యువ సన్యాసి, నన్ను గురుగారిని తీసుకుపోతాం ఇంటికి అని వచ్చి నిలబడ్డాడు. జగన్మోహన్కి ఆ సన్యాసి నచ్చేశాడు. వెంటనే ఆమె గబగబా వెళ్ళి వరమాలను ఆ యువ సన్యాసి మెడలో వేసేసింది. ఈ హఠాత్ పరిణామానికి యువ సన్యాసి దొడుచుకున్నాడు, భయపడ్డాడు. ఇది ఏంటి, ఇది నాకు మెడలో వేసేసింది, ఇదేం కథ, ఇది నాకు సంకెళ్ళా ఇవి, ఏం కథ, భయపడ్డాడు, కంగారు పడ్డాడు, చీదరించుకున్నాడు. వెంటనే దండను మెడలోంచి తీసి ముక్కలు ముక్కలుగా త్రించేసి విసిరేశాడు. కోపం వచ్చేసింది. రాకుమారి తండ్రితో, అయ్యి నేను సన్యాసిని, చిన్న పని పడి ఇక్కడికి వచ్చాను, నా గురువుగారిని వెతుకుతున్నాను, ఇక్కడ నేను స్త్రీని తాకను, అసలు చూడను, నేను విషయ సుఖాలకు దూరంగా ఉంటాను, నేను నా ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను, ఇక్కడ స్వయంవరం జరుగుతుందని నాకు తెలీదు, ఒకవేళ తెలిస్తే ఇక్కడికి సందులోకే రాను, నాకు తెలీదు, మా గురువుగారు ఇటు వెళ్ళారని చెప్పేసి ఎత్తుకొని వచ్చాను, అయ్యో గ్రహచారమా, అయ్యో తాపత్రయమా, నాకెందుకు వచ్చింది అన్నాడు. అప్పుడు రాకుమారి తండ్రి, ఈ బాలయతి బాగా ఉన్నాడు, దుంగుగా ఉన్నాడు చూడటానికి, ఓ బాలయతి ఈమె నిన్ను ఇష్టపడింది, నిన్ను వరించింది, కనుక ఈమెను పెళ్లి చేసుకో, ఏమయ్యా నువ్వు బుద్ధి లేదా, ఇంత మంచి ఆవిడ అంటే తండ్రి చెప్తున్నాడు, కూతురు తండ్రి, హాయిగా మాల వేసింది నీకు, వరించింది, పెళ్లి చేసుకోవయ్యా, నీకు ధనం లేదని బాధపడకయ్యా, ధనం ఇస్తాను, ఊహించలేనంత ధనాన్ని నీకు ఇస్తాను, నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను, పదవి లేదని బాధపడకయ్యా, నీకు ఇప్పుడే అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను, నువ్వు రాజు అయిపోతున్నావు, నా పిల్లని పెళ్లి చేసుకోవయ్యా, నువ్వే నా అల్లుడివి అన్నాడు యువ సన్యాసి. విసుక్కుంటూ, తూ చిక్కుకున్నాను రా నేను ఇక్కడ, నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడకండి, మాట మాటికి వరుసలు కలపకండి, ఏం అల్లుడు గిల్లుడు అంటున్నావు, చీ అల్లుడు అంటావు నన్ను సన్యాసిని పట్టుకొని, ఆ మాటలతో నన్ను మాయ చేయకండి, నా మనస్సును బాధించకండి అన్నాడు. అప్పుడు రాకుమారి తండ్రి, ఓ సన్యాసి ఇక ఏమీ మాట్లాడకు, అమ్మాయికే కాదు ఈ సంబంధం, నాకు కూడా నచ్చింది అయ్యా అన్నాడు. నీకు నచ్చితే ఏమిటయ్యా, నీకు మంచి పనే, నీకు నచ్చితే నేను చేసుకోవాలనా, కట్న కానుకలన్నీ కుదిరిపోయాయి, కట్న కానుక నువ్వేమి ఏంటే, నా దగ్గర కట్న కానుకలు ఉండేది, నేనేమిస్తాను, మాటలంతా కలిసిపోయాయి, మనసులు కలిసిపోయాయి, కన్ను కన్ను కలిసింది, ఏ ఎవరు చెప్పింది కన్ను కన్ను కలిసిందని, చీ నీకు అయాచితంగా రాజ్యం వచ్చిందయ్యా, నీకు ఎవడికి కావాలి నీ రాజ్యం, రాజ్యంతో పాటు అందమైన ఎవడికి కావాలి ఈ కన్య లభించింది, ఇలా వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చిన అదృష్టాన్ని కాదనకయ్యా ఒప్పేసుకో, నీ జీవితం బంగారుమయంగా ఉంటు. యువ సన్యాసి, అయ్యా నేను బాగానే ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను, నాకే కష్టము లేదు, దయచేసి నాకు ఇష్టం లేని పనిని నా చేత చేయించకండి, దయచేసి పెండ్లి మాట ఎత్తకండి, ఈ పిల్ల నాకు తల్లి వంటిది, తల్లి నమస్కారం నీకు, అమ్మా తల్లి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తున్నాను, నేను తుచ్చ సుఖాలకు కాంత కనకాలను విడిచిపెట్టాను, నాకు దేని మీద వేటి మీద ఆశ లేదు, కోరికలు లేవు, కనుక మహాప్రభో నన్ను ఇప్పుడు విడిచిపెట్టండి అంటూ ఒక్కసారిగా పరుగందుకున్నాడు, ఒక్కసారిగా గంతులేశాడు,
గంతులేసి వాకిలు ఎక్కడుందో చూశాడు. పరుగో పరుగు. ఈ హఠాత్ పరిణామానికి రాకుమారి అయినటువంటి జగన్మోహిని ఆశ్చర్యపోయి, నాథా ప్రాణేశ్వర కనిపించు కనికరించు అంటూ ఆయన వెనకాలే పరిగెత్తుకుంది. ఇది ఎక్కడ రా గ్రాచారం నాకు. సభలోని కొంతమంది ఆశ్చర్యపోయారు, అలాగే అక్కడ ఉండిపోయారు కూడా. ఎంతసేపు మిగతా వారు కొంత దూరం పరిగెత్తారు, ఆ వేగాన్ని ఆదుకోలేక వెనక్కు తిరిగి వచ్చేశారు కొంతమంది. కానీ వారిలో వృద్ధ సన్యాసి రాజుగారు మాత్రమే తేరుకున్నారు. ఈ ఇద్దరు మాత్రం పరిగెత్తున్నారు. చెప్తున్నాడు వృద్ధ సన్యాసి, చెప్తున్నాడు రాజుగారితో, మనం కూడా వెళదాం ఏం జరుగుతుందో చూడాలని. వీళ్ళు కూడా ఊపు అందుకున్నారు, పరిగెత్తడమో పరిగెత్తు. అక్కడ ఆ యువక సన్యాసి, ఈ పిల్ల, ఈ వృద్ధ సన్యాసి, ఈ మహారాజు, తెలుసుకోవాలన్న మహారాజు. ఆ మహారాజు అక్కడే ఉండిపోయాడు. పిల్ల తండ్రి, వాళ్ళు చూసుకుంటారు నాకేం పట్టింది అని వేగంగా పరుగు పెట్టారు. ఇక్కడ ఒక్కరి రెండు మూడు నలుగురే ఉన్నారు. ఇక వారి మధ్య పరుగుల పందెం ప్రారంభమైంది. ఇక చూసుకో, యువ సన్యాసి హనుమంతుడిలాగా ఎవరికీ అందకుండా వేగంగా, నిజమే కదా, పరిగెత్తాడు. ఒక ఉడగా రాజు పరిగెత్తలేడు, ఇంకోటేమో వృద్ధ సన్యాసి పరిగెత్తలేడు, ఇంకోటేమో రాకుమారి అంతగా పరిగెత్తలేడు. ఈడొక్కడే పరిగెత్తేదానికి ఒక అవకాశం. హనుమంతుడిలాగా గంతులు వేసుకొని వెళ్ళాడు. అతడు వెనుక రాకుమారి చాలా సాహసపడి అందుకని ఇప్పుడే పరిగెత్తింది. ఆ వెనుక వృద్ధ సన్యాసి పరిగెత్తున్నాడు. ఆయనకు కూడా కొంచెం అలవాటు ఉంది నడిచి నడిచి. ఆయన కూడా ఆయన వెనుక రాజుగారు కొంటుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో రాజుగారు పరుగులో వేగం తగ్గింది, తగ్గకుంటుందా. మెరుపులా పరిగెత్తుతున్నటువంటి వృద్ధ సన్యాసి అది గమనించి ఇలా అన్నాడు, ఓ రాజా పరిగెత్తు పరిగెత్తు, వీరి కథ మంచి ఆసక్తిగా ఉంది, ఈ కథకు శుభం కలుగుతుందా లేదా అనేది తెలుసుకుందాం, పరిగెత్తు. ఏంటి పరిగెత్తు పరిగెత్తు, నువ్వు పండితుడివే కదా, నీకు శాస్త్ర చర్చలంటే బాగా ఇష్టం, ఎందుకన్నానో నాకు తెలియదు, హాయిగా ఊరిక కూర్చోకుండా ఇది ఏంటిది, అక్కడేమో పోట్లాడారు ఇక్కడేమో నన్ను పరిగెత్తిస్తున్నావు, తిండి తిప్పల్లే ఏమిటిది, నాకు శాస్త్ర చర్చ. ఏం శాస్త్ర, ప్రాణం ఉంటే కదా శాస్త్ర చర్చ, బాగా ఇష్టం కదా నీకు, కనుక ఈ పరిగెత్తే సమయంలో ఏదో ఒక అంశాన్ని ఎత్తుకో, మాట్లాడుకుంటూ పరిగెత్తుదాం, ఇంకెక్కడయ్యా మాట్లాడతాం పరిగెత్తుకో అని వృద్ధ సన్యాసి అంటున్నాడు. ఏదన్నా ఒక అంశం పటయా పట్టుకుందామని ఏడిగ్గాలు. ఊపిరి ఉంటే చాలు మనకు, శాస్త్రం వద్దు సూస్త్రం వద్దు, అమ్మ ఊపిరే ముఖ్యం ఇక్కడ, నాకు ఊరికే కాలం వ్యర్థం కావటం ఇష్టం లేదన్నాడు. అయ్యో రాజుగారు మహానుభవ, మీరు నియమాలు పాటించున్నారు, నా కోసం వేగం తగ్గించి పరిగెత్తుతున్నారు అని నాకు తెలుస్తుంది, లేకపోతే మీరు కూడా ఆ యువ సన్యాసి అంత వేగంగా పరిగెత్తగలవారు మీరు, అలాగే మీ మాటలను బట్టి మీ అంత జ్ఞాని లేడు అని కూడా నాకు తెలిసింది. మహాప్రభు, నేను సుఖభోగాలలో పెరిగిన వాణ్ణి, పరీక్షించకండి, ఈ ఘటన ద్వారా మీరు అద్భుతమైన ఉపదేశం చేస్తారని తెలుస్తుంది, నేను ఆ ఉపదేశాన్ని వదులుకోను, వచ్చేస్తున్నాను, పదండి పదండి అంటూ రాజుగారు వేగంగా పరిగెత్తారు. ఇంతలో ఎక్కడో దూరాన కనిపిస్తున్న ఉన్న యువ సన్యాసి ఒక్కసారిగా మెరుపులా మెరిసి అందరూ చూస్తూ ఉండగానే అదృశ్యమైపోయాడు. అది దట్టమైన అడవి. ఆ అడవిలో ఎటు వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఇంకా ఆయన ఎక్కడ పడతారు. రాకుమారి ఒక చెట్టు కింద కూర్చొని ఏడ్చింది. అక్కడికి వృద్ధ సన్యాసి రాజుగారు చేరుకొని ఆయాసం తీర్చుకున్నారు. వృద్ధ సన్యాసి ఆమెను ఇలా ఊరడించాడు, అమ్మాయి బాధపడకు, ఇలాంటి సమయంలోనే మనస్సు గట్టి చేసుకోవాలి, అతడికి పెళ్ళి అంటే ఇష్టం లేదు, పైగా వద్దో కొయ్యో మర్రో అంటున్నాడు, అలాంటి వాడిని పట్టుకొని నువ్వు సుఖపడలేవు, అతడి ఉద్దేశం వేరుగా ఉంది, అతడి పద్ధతులు వేరుగా ఉన్నాయి, కనుక అతన్ని మర్చిపో, నీకదే మంచిది, ఇక అతడి గురించి వెతకకు, అతడికి కనిపించడు, చక్కగా తండ్రి చెప్పిన ఎవరినైనా ఒకడిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు, ప్రస్తుతం రాత్రి అయింది, మనం ఈ చెట్టు కిందే పడుకుందాం, రేపు తెల్లవారుగానే మేము నిన్ను నీ తండ్రికి అప్పచెప్పుదాం, మేము చెప్తాంలే దుఃఖించకు, దైవ నిర్ణయం ఇలా ఉంది, దాన్ని మనం గౌరవించాలి కదా, తప్పదన్నాడు. అప్పుడు రాత్రి అయ్యింది,
ముగ్గురు ఆ చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు వారు ఆశ్రయించిన చెట్టు పైన ఒక పావురాల జంట చాలా కాలం నుండి నివసిస్తుంది. వీళ్ళు ముగ్గురు ఆయాసపడ్డారు. పొద్దుటించి తిండి తెప్పలేదు, ఈవిడికి లేదు, ఈ వృద్ధ సన్యాసి కూడా ఏం తినలే. ఈ పావురాలు పైన ఉన్నాయి, గృహస్థ ధర్మాన్ని శ్రద్ధగా పాటిస్తున్నాయి. పావురాళ్ళు, రెండు పావురాళ్ళు ఆ రాత్రి సమయంలో అవి తమ వద్దకు వచ్చిన అతిథులను చూశాయి, ఎంతో సంతోషించాయి. ఎప్పుడూ కలగనటువంటి మంచి సమయం కలిగింది మనకు. అతిథులు వచ్చారు మన చెట్టు దగ్గరికి, మన చెట్టు కింద. వాటిలో మగపక్షిలా అంది, ఓ రాణి పక్షులు భాష తెలుసు వీళ్లకు. ఓ రాణి, మన ఇంటికి రాకరాక అతిథులు వచ్చారు, వారిని ఆదరించటం మన ధర్మం, మన ఆచారం. అతిథిని పూజిస్తే విష్ణు సంతోషిస్తాడు. ఈ రాజుగారికి ఆ మాటలంతా తెలుస్తున్నాయి, ఎందుకంటే పక్షుల భాష. సన్యాసికి చెప్పాల్సిన పని లేదు, ఆయనకు తెలుసు, దేవతలు సంతోషిస్తారు. కనుక మనం వారిని పూజిద్దాం, మన ధర్మం మనం పాటిద్దాం. పాపం వారిని చూడు, చలికి వణికిపోతున్నారు. కనుక వారికి ముందుగా చలి బాధ పోగొడదాం. అందుకని నేను ఇప్పుడే వెళ్ళి ఎండిన సమిదలు తెస్తాను, నువ్వు దగ్గరలో ఉన్న పల్లెకు వెళ్ళి నిప్పును తీసుకొని రా అని ఎగిరిపోయింది. ఆ మాటలు విని ఆడపక్షి ఎంతో సంతోషంతో ఎగురుకుంటూ వెళ్ళి నిప్పు ఉన్నటువంటి చిన్న కర్ర ముక్కను తీసుకొని వచ్చింది. ఇంతలో మగపక్షి కొన్ని సమితలను ముక్కుతో పట్టుకొని వచ్చి అతిథులకు ఎదురుగా పడవేసి చెట్టుపైకి ఎగిరి కూర్చుంది. ఆడపక్షి నిప్పు కర్రను వాటి మధ్య పడేసింది, ఎగిరి భర్త దగ్గరకు చేరింది. క్రింద అగ్ని రగిలింది, మంటకు పెద్దదైంది, అతిథులకు చలిబాధ తొలగింది. అది చూసి ఆడపక్షి ఎంతో సంతోషించింది. అది గమనించి మగపక్షిలా అంది, ఓ దేవి, అప్పుడే సంతోషించకో, ఇంతటితో మన ధర్మం పూర్తి కాలేదు, ఇంకా ఉంది. అటుచూడు, వారిని ఆకలి బాధ పీడిస్తుంది, వారు ప్రొద్దుటి నుంచి తిండి లేక నకనకలాడిపోతున్నారు, ఆకలితో బాధపడుతున్నారు. కనుక నేను వారికి ఆహారమైపోతాను, ఆకలి తీరి వారెంతో సంతోషిస్తారు అని చటుక్కున భగభగా వెలుగుతున్నటువంటి మంటల్లోకి దూకేసింది. చెట్టు కింద ఉన్నటువంటి ముగ్గురు జరుగుతున్నంతా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో చెట్టుపై ఉన్నటువంటి ఆడపక్షిలా అంది, నా భర్త ధన్యజీవి, అతిథి సేవలో ఆత్మార్పణ చేసుకున్నాడు. ఇక్కడ ఒకరో ఇద్దరో అతిథులుంటే ఆహారం సరిపోతుంది, కానీ ముగ్గురు అతిథులు ఉన్నారు కనుక వారికి ఈ ఆహారం సరిపోతుంది. ఏ ఆహారం సరిపోతుంది? సరిపోదు కదా. ఏం సరిపోతుంది ఈ ఆహారం? ఒక్కరిది సరిపోదు. కనుక నేను వారికి ఆహారం అయిపోతాను, వారి కడుపు నింపి తృప్తి కలిగిస్తాను, అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. అతిథిని సంతోషపెట్టినందుకు నా భర్త కూడా సంతోషిస్తాడు అని అంటూ గట్టిగా మాట్లాడుతూ వెంటనే తటాలున ఆడపక్షి కూడా మంటల్లోకి దూకేసింది. క్రింద ఉన్నటువంటి ముగ్గురికి నోటి నుంచి మాట రాలేదు. ఆ పక్షులు ఆచరించిన ధర్మాచరణ చూసి వారికి ఆశ్చర్యమే ఆశ్చర్యం. వారికి ఏం చేయాలో తోచలేదు. ఇంతలో తెల్లవారింది. వారిలో ముందుగా వృద్ధ సన్యాసి తేరుకొని ఇలా అన్నాడు, రండి రండి. తెల్లవారింది, ఇక ఇక్కడి నుంచి వెళదాం అని బయలుదేరి మధ్యదారిలో రాకుమార్తెను ఆమె తండ్రికి అప్పచెప్పాడు. తర్వాత ఒక బోధివృక్షం దగ్గర ఆగి రాజుగారితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇప్పుడు సన్యాస గృహస్థాల్లో ఎవరు గొప్ప అర్థమైందా? నీకిప్పుడు సత్యం తెలిసిందే. ఆ యువక సన్యాసి ధన్యుడు, పెళ్లి చేసుకోండి పరిగెత్తాడు, తన సన్యాసాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వహించాడు, రాజ్యం ఇస్తానన్నా వద్దని పోయాడు. కనుకనే అతడు జగన్మోహని చూపులకు మోహితుడు కాలేదు. అలాగే విశాలమైన సామ్రాజ్యం చేకూరినా ఆశపడలేదు, ధనానికి లొంగిపోకుండా తృణీకరించాడు. ఇది సన్యాసి ధర్మం. కనుక అతడే నిజమైన సన్యాసి, అతడు గొప్పవాడు. ఇక కపోత యజమాని గురించి చెబుతున్నాను విను. అతడు గొప్పగా గృహస్థ ధర్మాన్ని ఆచరించాడు,
అతిథి సేవలో ఆత్మార్పణ చేసుకున్నాడు. కనుక ఇటువంటి గృహస్థుడు కూడా ధన్యుడు, శ్రేష్ఠుడు. ఇలా ఎవరి ధర్మంలో వారు గొప్పవారై ఉన్నారు కదా, ఎవరి ఆశ్రమంలో వారు శ్రేష్ఠులై ఉన్నారు. ఈ గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం రెండూ కూడా మోక్షానికే దారి చూపిస్తాయి. దీనిని అర్థం చేసుకోవాలి. అజ్ఞానులే వేరువేరుగా చెప్తారు, వేరువేరుగా భావిస్తారు, కానీ జ్ఞానులలా పలకరు, భావించరు. ఈ మార్గాలలో తమ ధర్మాన్ని సరిగ్గా ఆచరించిన వారు మోక్షాన్ని పొందుతారు అని గీత చెప్పింది. దీనిని నీకు ఉదాహరణతో ప్రత్యక్షంగా బోధించాను అన్నాడు వృద్ధ సన్యాసి. ఆ మాటలు విని పండితుడైన రాజుగారు సత్యాన్ని గ్రహించాడు. ఎంతో సంతోషంతో వృద్ధ సన్యాసికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వృద్ధ సన్యాసి తపస్సుకై అడవిలోకి వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా కర్మయోగము, సన్యాసము అనే ఈ రెండు కూడా మేలునే చేస్తున్నాయి కదా. దీన్ని మనం ఎప్పుడు మనం నేర్చుకోవాల్సిందే. అంటే కర్మము చేయటము చాలా గొప్పదే, సన్యాస ఆశ్రమం చాలా గొప్పదే. ఎవరి కర్మలు వాళ్ళకు పెద్దవి కదా. ఇకపోతం గృహస్థాశ్రమ ధర్మం, తన ప్రాణాలే పోగొట్టుకొని పూర్తిగా వాళ్ళకి ఆహారం అయ్యాయి. అప్పుడు అవి చూస్తే ఎట్లా అనిపించింది మనకు. అందుకని గృహస్థాశ్రమ ధర్మమే చాలా విలువైనది, పెద్దది అని తెలుస్తున్నది మనకు. అట్లనే ఇక్కడ ఈ సన్యాసి రాజ్యం ఇస్తానయ్యా అన్నప్పటికి కూడా రాజ్యాన్ని వదులుకున్నాడు. నాకు సన్యాస ధర్మమే చాలా గొప్పది, నేను నివృత్తి అయిపోతున్నాను, నేను అంటే పూర్తిగా ఆశలన్నీ వదిలేశాను కాబట్టి రాజ్యం అక్కర్లేదు. మరి ఈ యొక్క నాకు ఈ రాజు యొక్క కూతురు పెళ్ళి కూడా నాకు అక్కర్లేదని పరిగెత్తాడు. సో దీన్ని బట్టి చూసినప్పుడు సన్యాసి చెప్తున్నారు రాజుగారికి, ప్రభు, ఓ మహాప్రభు, ఇవి రెండు కూడా అతి అమూల్యమైనటువంటివి. గృహస్థాశ్రమము చాలా ధర్మంగా గృహస్థాశ్రమాన్ని ఆచరించినప్పుడు మనము దత్త దర్శనంలో కూడా అదే చెప్పుకున్నాం. మనం అన్ని కర్మలు ఎవరెవరు ఏ కర్మ చేస్తున్నారో అంటే ఒక కథలు చెప్పుకున్నాం ఎన్నో, ఒక 16-17 కథలు కూడా ఉన్నాయి దాంట్లో. వడ్రంగి పని చేసేవాడికి కూడా మోక్షం దొరికింది, వేదం చెప్పుకునే వారికి కూడా మోక్షం దొరికింది. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కర్మ ఆచరిస్తున్నారు. పశువులు కాపరా కాచేవాడికి కూడా తన కర్మానుష్ఠానంలో చిత్తశుద్ధితో చేశారు వాళ్ళంతా కూడా. అక్కడ పాటలు పాడేవారు, డ్యాన్స్ ఆడేవాళ్ళకి కూడా అదే అనిపించి దత్త దర్శనం మనం జ్ఞాపకం చేసుకోండి. అందరికీ కూడా ఎవరెవరు కర్మలో ఆ కర్మను చక్కగా ఎప్పుడు ఆచరిస్తారో, ఆ కర్మను ఏ విధమైనటువంటి వాళ్ళకి సంశయం లేకోకుండా నిష్కామంగా అంటే తృప్తితో, నిశ్చలమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధితో ఆ కర్మను ఎవరు ఆచరిస్తారో వాళ్లకు ఆ కర్మలోనే వాళ్లకు మోక్షగతి ప్రాప్తిస్తుంది అని మనం దత్త దర్శనంలో కూడా విన్నాం మనం. అందుకని సన్యాసాశ్రమ ధర్మము కూడాను పెద్దదే, అది కూడా చాలా విశేషమైంది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే యువ సన్యాసి పరిగెత్తుకొని వెళ్ళాడు చూడండి, నాకేది వద్దు అని చెప్పేసి, అది పెద్దదే. అదేవిధంగా ఇక్కడ గృహస్థాశ్రమ కేవలం పావిరాళ్ళు, ఒక పక్షులు, ఆ పక్షుల్లో కలిగినటువంటి ప్రేమ ఎన్నో మనం కథలు విన్నాం, జంట పావురాళ్ళు కథ విన్నాం మనం. ఒక పక్షి పోతే ఇంకొక పక్షి పోతుంది కూడా, అట్లా కూడా అవి జతజతగా ఉంటాయి ఎప్పుడూ కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.